అందరికీ నమస్కారం డాక్టర్ రెడ్డి అంబటి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ పొగతోట నెల్లూరు ఈ రోజు బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బ్రెయిన్ నరాల వ్యాధుల్లో ఎక్కువగా మనం చూస్తున్న కేసులు బ్రెయిన్ స్ట్రోక్ కేసులు డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనం యూజువల్గా వినేది సడన్గా పేషెంట్ ఎవరికైనా కాలు చేయి పని చేయట్లేదు కాలు చేయి పడిపోయిందని మాట మారిందని చూపు కనిపించట్లేదని మూతి ఒక పక్కకు వెళ్ళిందని లేదంటే తల తిరిగిపోతుంది సడన్గా ఇట్లా నడిచేటప్పుడు బ్యాలెన్స్ ప్రాబ్లం పడిపోతున్నారు అంటే ఇట్లాంటి లక్షణాలు సడన్గా రావడాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటుంటాం బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది అంటే బె ఈ బ్రెయిన్లోని కొన్ని భాగాలకి వెళ్ళేటువంటి ఈ బ్లడ్ వెజల్స్లో ఏమన్నా బ్లాక్స్ వచ్చినప్పుడు బ్రెయిన్కి వెళ్ళేటటువంటి ఆ రక్త ప్రవాహం అనేది సడన్గా ఆగినప్పుడు వచ్చేదాన్ని మనం ఇష్మిక్ స్ట్రోక్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఇది కాకుండా బ్రెయిన్కి వెళ్ళేటటువంటి రక్తనాళాలు హై బీపీ వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ చిట్లీ వచ్చేదాన్ని మనం హెమరాజిక్ స్ట్రోక్ అని అంటుంటాము ఇంకొక స్ట్రోక్ ఏంటి అంటే వీనస్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ నుంచి తీసుకెళ్లేటటువంటి వీన్స్ అంటే ఇవి చెడు రక్త కణాలలో పూడికలు ఉండడం వల్ల వచ్చేటటువంటి దాన్ని వీనస్ స్ట్రోక్ అంటుంటాం సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటుంటాము ఇది మనం ఎక్కువగా ఆడవాళ్ళలో ఈ ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే ఆఫ్టర్ డెలివరీ కానీ ఎక్కువ చూస్తూ ఉంటాము ఇంకా ఆల్కహాలిక్స్ లో వీటిల్లో కూడా చూస్తూ ఉంటాం డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు లక్షణాలు ఎలా ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు అందరికీ తెలిసిందేంటి అంటే కాలు చేయి పడిపోవడం మాత్రమే కానీ ఇది కాకుండా సడన్గా మాట ఆగిపోవడము సడన్గా చూపు ఒకటి రెండుగా కనిపించడము లేదంటే ఒక భాగం కనిపించకపోవడము సడన్గా జ్ఞాపక శక్తి పోవడము అంటే మెదడులో ఏ భాగానికి మనకి బ్లడ్ సప్లై ఆగింది అనే దాన్ని బట్టి ఇది ఏ రకంగా అయినా వస్తుంది దీని సింటమ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లు అది ఇష్కిమిక్ స్ట్రోకా హెమరాజిక్ స్ట్రోకా బీన స్ట్రోకా అనే దాన్ని బట్టి సింటమ్స్ ఉంటాయి ఇష్కీమిక్ స్ట్రోక్లో ఏంటంటే పేషెంట్ తెలివిలోనే ఉంటారు ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలు దానికి సింపుల్ న్యూమోనిక్ బి ఫాస్ట్ బిఈఎఫ్ఏఎస్టి బి అంటే బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అంటే ఒక సైడ్కి తోసేస్తున్నట్లు బ్యాలెన్స్ తప్పుతున్నట్లు అనిపించడం ఈ అంటే ఐ ప్రాబ్లమ్స్ అంటే చూపుకు సంబంధించినటువంటి మార్పులు ఫాస్ట్లో ఎఫ్ అంటే ఫేస్ అంటే మూతి ఒక పక్కకు పోవడం ఏ అంటే ఆమ్ అంటే ఇట్లా చెయ్యి కాలు ఏమైనా పని చేయకపోవడం ఎస్ అంటే స్పీచ్ మాట ఆగిపోవడం కానీ మాట తడబడడం కానీ ఇట్లాంటివి టీ అంటే టైం అండి ఈ బి ఫాస్ట్ సింటమ్స్లో టీ ఎందుకు యాడ్ చేశారంటే ఎంత తొందరగా వీలైతే పేషెంట్ని మనం అంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తే ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే కనుక ఫోర్ అండ్ హాఫ్ ఆర్స్ లోపల వెళ్ళినట్లయితే ఇంజెక్షన్ ఒకటి ఆల్టెప్లేస్ అనేది ఇవ్వడం ద్వారా మనం క్లాట్ని బర్స్ చేసి పేషెంట్కున్న సిమ్టమ్స్ని ఇమీడియట్గా కానీ వీలైనంత తొందరగా కానీ వీ కెన్ రివర్స్ దెమ్ వాటిని మళ్ళీ మనం మామూలుగా చేయవచ్చు సో ఇవి స్ట్రోక్ సింటమ్స్ దీంతోపాటు ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే ఈ సిమ్టమ్స్ ఉంటాయి అదే హెమరాజిక్ స్ట్రోక్ అయితే లోపల ఈ రక్తనాళాలు చిట్లీ ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్ స్పృహ తగ్గినట్లు అనిపించడం కొమెటోస్గా ఉండడము వాంతులు చేసుకోవడము తీవ్రమైన తలనొప్పి చెప్పడము అంటే కాన్షియస్నెస్ అనేది ఇష్కిమిక్ స్ట్రోక్తో పోలిస్తే మనకి కొంచెం తక్కువ ఉంటుంది అదే ఇంకొక స్ట్రోక్ వీనస్ స్ట్రోక్ కనుక తీసుకున్నట్లయితే మనకి సీవిటీ ఇలాంటి కండిషన్స్లో పేషెంట్కి ఫిట్స్ రావడము కొన్నిసార్లు బాగా తలనొప్పి చూపు ఇబ్బంది ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు మనకి ఇవి టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు ఏమిటి బ్రెయిన్ స్ట్రోకు ఎందుకు వస్తుంది ఇది ఎన్ని రకాలుగా వస్తుంది అనేది చూసాం మనం అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో పూడికలు కానీ లేకపోతే రక్తనాళాలు చిక్లడం కానీ బ్రెయిన్ నుంచి ఈ చెడు రక్తం తీసుకెళ్లేటటువంటి వీన్స్లో రక్తం గూడుగట్టడం కానీ వీటి వల్ల వస్తుంది కానీ ఆ క్లాట్స్ రావడానికి అసలు కారణాలు ఏంటి అంటే అంటే ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము పేషెంట్కి బీపీ షుగరు ఓబెసిటీ ఊబకాయం ఉండడం హైపర్ కొలెస్ట్రాలీమియా అధిక కొవ్వు ఉండడము ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండడము ఇంకా ఆల్కహాలు స్మోకింగ్ హ్యాబిట్స్ సెడెంటరీ స్టైల్స్ ఎక్సర్సైజ్ చేయకపోవడము స్లీప్ అంటే నిద్ర సరిపడినంత లేకుండా ఉండడం ఆందోళన ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉండడం ఇవన్నీ మనం యూజువల్గా చెప్పుకునే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వీటి వల్ల ఏమవుతుంది అంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో ఎథరోస్క్లీరోస్ అంటాము అంటే ఈ పొరలాగా ఫామ్ అయ్యి ఆ పొర అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉండి మనకి రోజు బ్లాక్ అయినప్పుడు సడన్గా ఈ స్ట్రోక్ సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హై షుగర్స్ వల్ల మెయిన్ మనకి వస్తూ ఉంటాయి అలా కాకుండా అంటే యాంజియోపతి అంటాం అంటే డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది షుగరు బీపీ అనేది ఎథెరోస్క్లిరోసిస్ని పెంచుతుంది దీంతోపాటు అధిక రక్తపోటు వచ్చినప్పుడు సడన్గా ఈ రక్తనాళాలు చిట్లి హెమరాజిక్ స్ట్రోక్కి కూడా కారణమవుతుంది మనకి కొలెస్ట్రాల్ ఇది కూడా ఏంటంటే ఎథెరోస్క్లీరోసిస్ మేటల్ మేటల్గా పో ఇది పేర్కొంటూ ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు అది ఎక్కువ పేర్కోవడం అనేది జరుగుతుంది మనకి ఇంకొకటి ఎక్సర్సైజ్ చేయకపోవడం మూలాన కూడా టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అయ్యి ఎథెరోస్క్లిరోసిస్కి దారితీస్తాయి స్లీప్లో కూడా మనకి టాక్సిన్ రిమూవల్ అనేది జరుగుతుంది స్లీప్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ఈ యాంటీ ఆక్సిడేషన్ అనేది ప్రాసెస్ తగ్గడం వల్ల ఆక్సిడేటివ్ మెటబలైట్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఎథరోస్క్లిరోసిస్ అనేది పెరుగుతుంది ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్కహాల్ ఆల్కహాల్ అనేది మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి షుగర్ బీపీ లాంటి జబ్బులు కలుగ చేయడము ఇంకా ఇవి లివర్ సమస్యలకి దారి తీయడము వీటి వల్ల కూడా ఇండైరెక్ట్గా మనకి కాస్ చేస్తుంది ఆల్కహాల్స్కి కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూరు కార్డియోమయోపతి కూడా వస్తుందండి సో ఇది కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్కి దారి తీస్తుంది స్మోకింగ్ స్మోకింగ్లో ఉండే నికోటిన్ వీటి వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఎథరోస్క్లిరోసిస్ పెరుగుతుంది అలా కాకుండా స్మోకింగ్ వల్ల మనకి బీపీ ఇతర జబ్బులు రావడం వల్ల కూడా వాటి ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ పెరగడం అనేది జరుగుతుంది ఇవన్నీ బ్రెయిన్కి ఎథెరోస్క్లిరోసిస్ అనేది పెంచడం కానీ లేదంటే బ్రెయిన్కి వెళ్ళే ఈ రక్తనాళాలని చిట్లడం వల్ల కానీ మనకి కాస్ చేస్తాయి ఇంకొకటి ఏంటి అంటే అక్కడ క్లాత్ డైరెక్ట్గా ఫామ్ అవ్వకుండా ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే గుండెకి ఈ వ్యాల్విలర్ డిసీజెస్ అంటాం అంటే ఇవి కవాటాల సమస్యలు కానీ ఛాంబర్ సమస్యలు కార్డియోమయోపతీస్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం ఆగి ఆగి కొట్టుకోవడం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము వీటి వల్ల ఏమవుతుందంటే హార్ట్లో చిన్న క్లాట్స్ అనేవి ఫామ్ అయ్యి అవి మెదడుకు వెళ్ళి అక్కడ ఈ బ్రెయిన్కి వెళ్ళే ఈ రక్తనాళాలని బ్లాక్ చేయడం వల్ల మనకి స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది దీన్ని కార్డియో ఎంబాలిక్ రిస్క్ అనేది అంటాం మనం అంటే ఇది ఇష్కిమిక్ స్ట్రోక్ ఎయిటీ పర్సెంట్ మందిలో చూస్తే మిగిలిన పర్సంటేజ్లో చూసే వన్ ఆఫ్ ద స్ట్రోక్ మనకి ఇది కాకుండా అంటే జన్యు పరంగా బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో మార్పుల వల్ల కానీ అంటే కొన్ని ఎన్యూరిజమ్స్ ఏబీమాల్ మాల్ఫార్మేషన్స్ ఇట్లా అంటాము ఇట్లాంటి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల జబ్బుల వల్ల కూడా చాలా తక్కువ మందిలో మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చూస్తూ ఉంటాము వీటిల్లో ఈ బ్రెయిన్కి వెళ్ళే ఈ రక్తనాళాల సమస్యలు అనేవి కొంతమందికి వంశపారపర్యంగా జన్యువుల్లో లోపాల వల్ల కూడా వస్తూ ఉంటాయి మనకి ఇవి కాకుండా హోమోసిస్టీన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఎథెరోస్క్లిరోసిస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం మనం ఇంకొకటి నెల్లూరు జిల్లాలో అంటే ఇది కోస్టల్ క్లైమేట్ మనకి సముద్రానికి దగ్గరగా ఉండే కోస్టల్ బెల్ట్ ఇక్కడ మనం చూసేది స్ట్రోక్స్ అంటే మెదడు నుంచి ఈ చెడు రక్తం తీసుకెళ్లే వీన్స్లో క్లాత్స్ ఇవి ఎందుకు వస్తాయి అంటే రక్తం చిక్కబడే టెండెన్సీ ఉన్న వాళ్ళకి అంటే ఈ క్వాగ్లో పతీస్ అంటాము వాటి వల్ల కానీ లేదు అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని ఎక్కువ చెమటలో పనిచేసి బీపీ తక్కువ ఉండి అంటే బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము ఇది ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ప్రెగ్నెన్సీలో డెలివరీస్ తర్వాత వాళ్ళకి వాటర్ అనేవి తక్కువ ఇస్తూ ఉంటారు సో దానివల్ల కానీ మనం ఈ వీనస్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇష్కీమిక్ హెమరాజిక్ కార్డియో స్ట్రోక్స్ వీనస్ స్ట్రోక్స్ సో ఒక్కొక్క దానికి కాస్ చేసేటటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి వేరుగా ఉంటాయి మనకి ఇవి కాకుండా ఈ మధ్య మనం చిన్న వయసు వాళ్ళలో కూడా స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాము కానీ చిన్న వయసు వాళ్ళలో స్ట్రోక్స్ రావడానికి కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల ఈ బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవే మనకి ఎక్కువ కారణాలుగా ఉంటున్నాయి ఇవి కాకుండా వాళ్ళకి సికిల్ సెల్ ఎనీమియా అని కొన్ని కోయాగ్లోపతిస్ అని అంటే బ్లడ్ క్లాట్ అయ్యే దానిలో ప్రాబ్లమ్స్ వీటన్నిటి వల్ల కూడా కొంతమందికి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చూస్తూ ఉంటాం మనం డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ చేస్తారు బ్రెయిన్ స్ట్రోక్ అని పేషెంట్ని మనం నిర్ధారణ ఐడెంటిఫై చేసుకొని వీలైనంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అయితే ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ పేషెంట్ ఈ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ కానీ లేదంటే అందుబాటులో ఉండే సిటీ స్కాన్ కానీ చేసి ఇందాక చెప్పుకున్నటువంటి స్ట్రోక్ రకాలలో ఇది ఇష్కిమిక్ స్ట్రోకా అంటే రక్తం బ్లాక్ అయ్యి వచ్చిన స్ట్రోకా రక్తనాళం చిట్లీ వచ్చిన స్ట్రోకా అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే ఇప్పుడున్న అధునాతన వైద్యం ఏంటి అంటే ఇష్కిమిక్ స్ట్రోక్ అనమాట అంటే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు సో పేషెంట్కి ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది కనుక మనకి స్కాన్లో డయాగ్నోజ్ అయింది అంటే ఆల్టిప్లేజ్ ఇంజెక్షన్స్ టెన్క్టిప్లేజ్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి నాలుగున్నర గంటల లోపు ఇవ్వడం కనుక జరిగినట్లయితే మనకి ఆ బ్లడ్ వెజల్లో ఉన్న క్లాట్ అనేది ఇమీడియట్గా అక్కడ కరిగిపోయి ఆ మెదడు భాగాలకి ఆ రక్త ప్రసారం అనేది మళ్ళీ అక్కడ పునరుద్ధర జరిగి మనకి కాలు చెయ్యి కొంతమందికి ఇమీడియట్గా రావడం కానీ కొంతమందికి ఏంటంటే కొన్ని రోజుల్లోనే రావడం కానీ అనేది జరుగుతుంది ఇక్కడ మెయిన్ మనం ఎందుకు ఈ క్లాడ్ బస్టింగ్ ఇంజెక్షన్ ఇస్తాము అంటే మనకి ఒక రక్తనాళం అనేది బ్లాక్ అయినప్పుడు ఏంటంటే దానికి వెంటనే పక్కనే ఉన్నవి ఏంటంటే దాన్ని సప్లై చేసే నరాలు కొన్ని చనిపోతాయి అవి కాకుండా కొంచెం దూరంలో పక్కనే ఉండే నరాలు ఏంటంటే పనిచేయడం స్తంభిస్తాయి కానీ అవి పూర్తిగా స్తంభించవు వాటికి అంటే ఈ క్లాట్ని కనుక మనం ఈ ఇంజక్షన్తో కనుక తీసేసినట్లయితే ఆ సరౌండింగ్ పక్కన ఉన్న నరాలు చనిపోవడానికి దగ్గరలో ఉన్న నరాలు మళ్ళీ మనం వాటిని సేవ్ చేసినట్లు అవుతుంది మనకేంటంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత కాలు చెయ్యి మళ్ళీ మామూలుగా పనిచేసి మామూలుగా నడుస్తున్నారు అంటే అది ఆల్రెడీ క్లాట్ అయిన నరం అనేది బ్రతకడం వల్ల కాదు చుట్టూ ఉన్న నరాలు వీటి పనిని టేకప్ చేసడం వల్ల వస్తుంది మనకి అంటే యాగ్జాన్ స్ప్రౌటింగ్ ఇలా అంటాము అంటే ఆ నరాల నుంచి సన్నటి తీగలు లాంటివి ఈ నరాలకి స్టార్ట్ అయ్యి దాని ద్వారా మనకి కాలు చేయి రావడం జరుగుతుంది సో ఆ రీజియన్ న్యూరాన్స్ని మనం న్యూరాన్స్ అంటాం సో కోర్ న్యూరాన్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ చనిపోయిన న్యూరాన్స్ మనం ఇచ్చే క్లాడ్ బస్టింగ్ ఇంజెక్షన్స్ వల్ల ఆ నరాలని మనం మళ్ళీ తిరిగి బ్రతికించడం అనేది సాధ్యపడదు అంటే ఒక నరం అనేది కనుక మళ్ళీ చనిపోయింది అంటే దాన్ని మళ్ళీ మనం బ్రతికించడం అనేది అసాధ్యం అందుకే టైమ్ ఈజ్ ఈక్వల్ టు బ్రెయిన్ అంటే మీరు లేట్ చేసే కొద్దీ గంట గంటకి ఇన్నిన్ని న్యూరాన్స్ అనేవి చనిపోతూ ఉంటాయి మనకి సో మనం ఇన్ టైం కనుక త్రాంబలైసిస్ ఇంజెక్షన్ ఇచ్చి అంటే ఆ క్లాడ్ బస్టింగ్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ రక్త ప్రసరణ కనుక పునరుద్ధరించగలిగినట్లయితే చనిపోవడానికి దగ్గరలో ఉన్న న్యూరాన్స్ని సేవ్ చేస్తే సో మనకి ఎంత ఎక్కువ న్యూరాన్స్ మిగిలి ఉంటే అంత తొందరగా ఫాస్ట్గా కాలు చెయ్యి రికవరీ అనేది వస్తుంది మనకి ఇంకొక ప్రొసీజర్ ఏంటి అంటే నాలుగున్నర గంటల సమయం దాటిపోయింది ఆరు గంటలు తొమ్మిది గంటలు ఇలా అయినప్పుడు ఏంటంటే మెకానికల్ త్రోబెక్టమి అంటాం అంటే రక్తనాళం గుండా మనం ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ వెజల్ వరకు వెళ్ళి అంటే ఇది ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ మనకి కొన్ని పరికరాల ద్వారా ఆ క్లాట్ని అంటే క్లాట్ రిట్రీవర్స్ అంటాము ఆ క్లాట్ని మనం తీసేయడం అనేది జరుగుతుంది దాని ద్వారా కూడా అసలు ట్రీట్మెంట్ ఇవ్వని వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఈ పేషెంట్ రికవరీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఇవి కాకుండా మనకి మెదడులో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఆ ఒత్తిడి తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఇవన్నీ మనం పెట్టుకుంటాం దీంతో పాటు ఇప్పుడు హెమరాజిక్ స్ట్రోక్ అయితే బీపీ మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ క్లాడ్ బస్టింగ్ ఇంజెక్షన్ అనేది ఇష్కిమిక్ స్ట్రోక్కి ఇస్తాం హెమరాజిక్ స్ట్రోక్కి ఇవ్వం మనం ఈ క్లాడ్ బస్టింగ్ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఏంటంటే పేషెంట్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ మనకి దీనికి కొన్ని ఇండికేషన్స్ కాంట్రా ఇండికేషన్స్ అంటే ఇది ఎవరికి ఇవ్వచ్చు ఇది ఇస్తే ఎవరికి సూట్ అయ్యి మనకి మంచి రికవరీ వస్తుంది ఎవరికి ఇస్తే మనకి రికవరీ కంటే కూడా రిస్క్ అంటే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అనేది సర్టన్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రిస్క్ బెనిఫిట్ అనేది ఉంటుంది మనకి ఎవరికి ఇస్తాము అంటే నాలుగున్నర గంటల లోపు వచ్చిన వాళ్ళకి మీడియం స్ట్రోక్ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ఎక్కువ లేకుండా అంటే మనం వచ్చినప్పుడు పేషెంట్కి బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్స్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ బీపీ ఇవన్నీ చెక్ చేస్తాం పేషెంట్ రికవరీ బాగుంటుంది కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే మెదడుకి సంబంధించి ఆపరేషన్స్ ఏమన్నా మూడు నెలల లోపల అయ్యి ఉంటే ఎందుకు అంటే ఈ ఇంజెక్షన్ అనేది ఇచ్చినప్పుడు మనకి అక్కడున్న క్లాట్ అనేది బస్ట్ అయ్యి రిజాల్వ్ అవ్వడంతో పాటు వేరే క్లాట్స్ కూడా బస్ట్ అయిపోయి మనకి ఓవర్ బ్లీడింగ్ అనేది కావచ్చు కాబట్టి రీసెంట్గా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి తలకి ఏమన్నా దెబ్బ తగిలింది హెడ్ ఇంజురీస్ ట్రామా ఉన్న వాళ్ళకి లేదు బ్రెయిన్ సర్జరీ అయింది త్రీ మంత్స్ బ్యాక్ బాడీలో ఇంకేమైనా బ్లీడింగ్ అయ్యేటటువంటి కండిషన్స్ ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వం పెద్ద పెద్ద అల్సర్స్ ఉన్నాయి ఇంకేమైనా బ్లీడింగ్ కండిషన్స్ కోయాగ్లోపతిస్ ఉన్నాయి వీళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఆ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి దానివల్ల పేషెంట్కి మనకి హామ్ జరిగే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి సో ఇట్లా కొన్ని కాంట్రా ఇండికేషన్స్ అనేవి ఉంటాయి సో అవి చూసుకొని మనం పేషెంట్ సెలక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు యాంజియోగ్రామ్లో బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి స్టినోసిస్ ఎలా ఉంది సైజ్ ఆఫ్ ద ఇన్ఫాక్ట్ అంటే ఈ బ్రెయిన్కి వచ్చినటువంటి క్లాట్ అది ఎంత సైజు ఉంది అంటే మరీ పెద్ద క్లాట్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే కూడా ఓవర్ బ్లీడింగ్ అనేది అవుతుంది మనకి సో ఇట్లా ఇండికేషన్స్ లిస్ట్ అనేది ఉంటుంది మనకి సో దాన్ని బట్టి మనం పేషెంట్ అటెండర్స్కి రిస్క్ ఎంత బెనిఫిట్ ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం ఇట్లా డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది లేదు వీళ్ళు చాలా లేట్గా వచ్చారు హాస్పిటల్కి కానీ ఇట్లా ఇష్కిమిక్ స్ట్రోక్ అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే యాంటీ ప్లేట్లెట్స్ స్టాటిన్స్ అంటాము ఇవి ఇవ్వడము ఇంకా ఇవి రిహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ అనేది ఇవ్వడం ద్వారా మనం కొంచెం అంటే ఈ క్లాడ్ బస్టింగ్ ఇంజెక్షన్స్తో వచ్చినంత రిజల్ట్ ఇవ్వలేకపోయినా ఎట్లీస్ట్ కొంచెం స్లోగా మనం బెనిఫిట్ వచ్చేటట్లు ట్రై చేయవచ్చు హార్ట్ స్ట్రోక్ లానే బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ కూడా ఒకసారి స్పృహ తక్కువ ఉండడం వాంతులు చేసుకోవడం మింగడానికి ఇబ్బంది ఉండడం ఇట్లాంటివి ఉంటాయి అందుకని ఒక ఐదు నుంచి ఆరు రోజులు హార్ట్ పేషెంట్స్ లానే వీళ్ళని కూడా మనం ఐసీయూలో పెట్టుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఏంటంటే మెదడులో ఒత్తిడి మరీ ఎక్కువ ఉండి స్పృహ బాగా డౌన్ అయిపోతా ఊపిరి డౌన్ అయిపోతా వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి వస్తుంది బ్రెయిన్లో ఒత్తిడి వల్ల అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్కు ఉండే బోన్ చిప్ప ఒకటి తీసి అంటే ఇది ఫ్రాంటో టెంపరోపెరైటల్ క్రీమ్ యక్టమి అంటాం అంటే మెదడులో ఒత్తిడి తగ్గించడానికి చిన్న ఆపరేషన్ అనేది కూడా కొంతమందికి ఒక పది శాతం మందికి అట్లా అవసరపడుతుంది యూజువల్గా మిగిలిన వాళ్ళందరికీ ఇంజెక్షన్స్ వీటితోనే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అది తప్పించి వేరే ఆపరేషన్స్ అనేవి యూజువల్గా చేయండి ఇంటర్వెన్షనల్ ఇది మెకానికల్ థ్రోంబెక్టమీ అనేది ఇంటర్వెన్షనల్ అంటే మనం ఒక ఈ వెజల్ గుండా చేసేటటువంటి ప్రొసీజర్ అది ఓపెన్ అయితే కాదు మనకి డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ మళ్ళీ మళ్ళీ వస్తుందా ఇది మంచి ప్రశ్న అండి బ్రెయిన్ స్ట్రోక్ అనేది సెకండ్ టైం వచ్చింది థర్డ్ టైం వచ్చింది అని మనం వింటూ ఉంటాము మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే వీళ్ళు యాంటీప్లేట్లెట్స్ స్టార్టింగ్స్ ఇట్లాంటి మందులు అనేవి లైఫ్ లాంగ్ వాడమని ప్రిస్క్రైబ్ చేస్తాం కానీ ఏంటంటే కాలు చెయ్యి బాగా అయిపోయాయని ఇంకా అవసరం లేదని ఎవరో చెప్పారని మందులు ఆపేయడం వల్ల అంటే వీళ్ళకి క్లాటింగ్ టెండెన్సీ అనేది ఉంది సో దాన్ని మనం కంట్రోల్కి తీసుకురావడానికి ఈ ప్లేట్లెట్స్ స్టార్టింగ్స్ అనేవి పెడతాం ఎథరోస్క్లిరోటిక్ టెండెన్సీ ఉంది కాబట్టి సో వీళ్ళు స్టాప్ చేసినప్పుడు ఏంటంటే చాలామందికి సెకండ్ టైం థర్డ్ టైం స్ట్రోక్ అనేది చూస్తూ ఉంటాం ఇంకా హెమరాజిక్ స్ట్రోక్ కూడా ఏంటంటే అధిక బీపీ వచ్చినప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం అనేది కూడా చూస్తూ ఉంటాము సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ఈ మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ పెట్టినప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకోవడము అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ఇది మళ్ళీ రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ ని ఎలా నివారించాలి బ్రెయిన్ స్ట్రోక్ అనేది పెద్ద పెనుత్పాతం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మంచానికి పరిమితం అయిపోతారు చాలామంది లేకపోతే అంగవైకల్యంతో మిగిలిపోతారు నడవడానికి ఇబ్బంది పడతా ఉంటారు మాట ఎఫెక్ట్ అవుతుంది చూపు ఎఫెక్ట్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై లక్షల మందికి ఏటా ఈ జబ్బు అనేది వస్తుంది దానిలో అరవై లక్షల మంది దాకా చనిపోతున్నారు యాభై లక్షల మంది అంగవైకల్యం బారిన పడుతున్నారు అంటే దీని తీవ్రత ఎంత ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో ప్రతి రెండు సెకండ్లకి ఒకళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అంటే ఇది ఎంత ఎక్కువ ఉంది అనేది ఆలోచించండి అలా ఇంకా ఆరు సెకండ్లకి ఒకళ్ళు చనిపోతున్నారు దీనివల్ల మన దేశంలో అయితే కనుక ప్రతి పది లక్షల మందిలో పదిహేను వందల మందికి ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అటాక్ అవుతూ ఉంది మనకి సో ఇది బ్రెయిన్ స్ట్రోక్ అనేది నివారించడం ద్వారా మనం ఈ దీనివల్ల చనిపోవడం అంగవైకల్యాన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు సో బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని కనుక మనం కంట్రోల్ చేసినట్లయితే లేదు అసలు అవి రాకుండా ప్రైమాడియల్ ప్రివెన్షన్ అంటాము రాకుండా కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ని మనం ఖచ్చితంగా నివారించవచ్చు అవేంటి అంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా తీసుకుంటూ ఆల్కహాలు ధూమపానం లాంటివి ఏమీ చేయకుండా నిద్ర ఇవన్నీ సరిగ్గా ఉండేటట్లు చూసుకోవడం చేసుకోవడం ద్వారా నివారించవచ్చు షుగర్ బీపీ కనుక వన్స్ అటాక్ అయితే అవి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవడం గుండె జబ్బులు బారిన పడిన వాళ్ళు గుండె మాత్రలు అవి సరిగ్గా వాడుకోవడం వీటి ద్వారా మనం స్ట్రోక్ని ప్రివెంట్ చేయవచ్చు సో ఇప్పుడున్న ఈ డిజబిలిటీ కారణాలలో మనకి ప్రపంచంలో మూడవ కారణం బ్రెయిన్ స్ట్రోకు సో దీన్ని వీలైతే ప్రివెంట్ చేద్దాం నివారిద్దాం లేదంటే ఫాస్ట్గా యాక్ట్ చేద్దాం సో బీ ఫాస్ట్ థ్యాంక్ యూ